టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కరోనాతో మరణించిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని అనంతపురం జిల్లా కమ్మదూరు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎదుట టీడీపీ నాయకులు సాధన దీక్ష చేపట్టారు। ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రామ్మోహన్ చౌదరి మాట్లాడుతూ కరోనాతో మరణించిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం 25 లక్షల రూపాయలు అందించాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో కళ్యాణదుర్గం కరణం మల్లికార్జున, రామ్మోహన్ చౌదరి, మాజీ ఎంపీటీసీ లక్ష్మీనారాయణ, సుబ్బారాయుడు, మాజీ సర్పంచ్ శ్రీరాములు, మండల కన్వీనర్ శివన్న తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు। కోవిడ్ కష్టకాలంలో పనిచేయుచున్న 500 మంది వాలంటీర్లు, పారిశుధ్య కార్మికులకు మరియు సచివాలయంలో పనిచేయుచున్న వాలంటీర్లు ఈ సరుకులు అందజేశారు। విశాఖ మహానగరంలో ప్రతిరోజు 7,000 మందికి అవసరం ఉన్న 25 ప్రదేశాలలో భోజన కౌంటర్లు ప్రారంభించామన్నారు। ప్రైవేట్ టీచర్లకు, చిరు వ్యాపారులకు వెంటనే కరోనాతో జీవనోపాధి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సాధన దీక్షలో భాగంగా కంబదూరు మండలం నందు 10 గంటల నుంచి 1 గంట వరకు దీక్ష చేపట్టాం। అందులో భాగంగానే తాలూకా సీనియర్ నాయకులంతా ఇక్కడికి వచ్చారు। అందరూ కలిసి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండ వేసి 10 గంటల నుంచి 1 గంట వరకు పార్టీ ఆఫీసు ముందు కూర్చోవడం జరిగింది। దానిలో భాగంగానే ఈ రాష్ట్రంలో జరుగుతున్న కరోనా మహమ్మారికి బలైన వారికి, ఆక్సిజన్ కొరత వలన చనిపోయిన ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల వంతు ఇవాళ నష్టపరిహారం, అదేవిధంగానే కరోనా వల్ల చనిపోయిన ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలి। ఫ్రంట్ లైన్ వారియర్స్కి, ప్రతి వ్యక్తికి, అంటే సామాజికంగా అన్ని వ్యవస్థల్లోనూ రెవెన్యూ కానీ, పోలీసు కానీ, వైద్య సిబ్బంది కానీ, పారిశుద్ధ్య కార్మికులు కానీ, ఉపాధి హామీ కార్మికులు కానీ ప్రతి వ్యక్తికి 15 లక్షల రూపాయలు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది। అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి తెల్ల కార్డు కలిగి ఉన్న ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తాను।